హాయ్ స్టూడెంట్స్, మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, చదవడం, పరీక్షలు రాయడం. చదవాలా, ఎన్ని గంటలు చదవాలా? ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ అయితే 3 గంటలు చదువుకోండి, 1 గంట సేపు పరీక్ష రాయండి. సార్ ఇప్పుడే పరీక్షలు రాయాలా అంటే ఇప్పుడే రాయాలా? సో ఎందుకు రాయాలంటే కొన్ని కారణాలు చెప్తాను నేను. యాక్చువల్గా ప్రతిరోజు పరీక్షలు ఎందుకు రాయాలని, చాలామంది చేసే విద్యార్థులు చేసే పని ఏంటంటే వీళ్ళే లెక్చరర్స్ అవుతారు. ఎవరు? స్టూడెంట్సే లెక్చరర్స్ అవుతారు. కొంచెం ఒక 4-5 లెసన్స్ రాగానే లెక్చరర్స్ అయిపోతారు. ఎట్లా ఆలోచిస్తారు చెప్తాను. మొత్తం సబ్జెక్ట్ అంతా చదివి తర్వాత అప్పుడు పరీక్షలు రాస్తారు. ఆ క్వశ్చన్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది అప్లికేషన్ మెథడ్లో. వీడు చదివింది ఏమో దాని మనకి ఇష్టం ఉన్నట్టు 10th క్లాస్ చదివినట్టు చదువుతాడు, లేదంటే సారీ 10th క్లాస్ చదివినట్టు చదువుడు, డిగ్రీ ఇంటర్మీడియట్ చదివినట్టు చదువుతాడు. పైన పైన చదువుకుంటే వెళ్ళిపోతాడు. మొత్తం ఆడ క్వశ్చన్స్ ఏమో చుక్కలు చూపిస్తాడు, మళ్ళీ లెసన్లోకి వస్తాడు, లేదా అమ్మాయి లెసన్లోకి వస్తాడు, చూస్తుంది ఎట్లా అడిగాడు క్వశ్చన్, అరే నేను పిచ్చి పని చేసింది. అర్థం చేసుకుంటూ నిదానంగా అప్లికేషన్ మెథడ్లో కరెంట్ అఫైర్స్ బేస్ చేసి చదివితే బాగుండి అని చెప్పేసి ఫస్టే మీకు మీరు చదివి అట్లీస్ట్ మీరు చదివిన లెసన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి తెలిస్తే మిగతా లెసన్లు ఏ విధంగా చదవాలో అర్థమవుతుంది. మీరు పరీక్షలు రాయకుండా, మీరు లెక్చరర్స్ కావద్దండి, వద్దన్న స్టూడెంట్స్ బికమ్ ఎ లెక్చరర్ వెన్ హీ కంప్లీట్ సబ్జెక్ట్ దట్ టు బి రివైజ్డ్ 4-5 టైమ్స్. 4 సార్లు రివైజ్ చేసిన తర్వాత నువ్వు లెక్చరర్ అవుతావు, మీరు లెక్చరర్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, చదవడం, పరీక్షలు రాయడం ఇదే పని. ఇంకా మీరు రోజు 3 గంటలు చదివితే 1 గంట పరీక్ష, లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా సీరియస్గా చదువుతున్న వాళ్ళు 5-6 గంటలు చదివితే 1 గంట పరీక్ష. అవి రాని రాకపోని సంబంధం లేదు, కానీ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది. మా టెస్ట్ సిరీస్ రాసే పిల్లల పరిస్థితి దారుణం. ఇంకా ఏంటంటే వాడి క్వశ్చన్ పేపర్ పంపించగానే ఆన్సర్స్ చూసి ఈడు క్వశ్చన్ రాకపోతే ఆన్సర్ చూస్తున్నాడు. అలా కాదు, క్వశ్చన్ రాకపోతే లెసన్లోకి వెళ్ళండి. వెళ్ళి నేను ఎక్కడ మిస్ అయ్యాను కంటెంట్, నాకు ఎందుకు రావట్లేదు అని చూసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి ధనవంటరు పనులు చేయకండి. ఒక 30 క్వశ్చన్స్ రాసినా పర్లేదు రోజు, కానీ అవి డిఫికల్ట్గా అప్లికేషన్ మెథడ్లో ఉండాలి. సో మీకు టెస్ట్ సిరీస్ కోసం నా నెంబర్ కాల్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ చదవడం రాయడం తప్ప వేరే ఉండదు. చదవడం రాయడం ఏంటంటే, చదవడం రైస్ అనుకుంటే రాయడం కర్రీ అన్నట్టు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. లేదు లేదు నేను తొక్కేసుకుని తిన్నాంటే సచ్చి ఊరుకుంటావు 15 రోజులకే, అర్థం అన్న, బాడీలో పార్ట్స్ సరిగా పోయి చేయవు. అర్థం? చాలామంది ఏంటంటే, నేను అన్నం వేసుకుంటాను కూర మాత్రం వేసుకోను. నువ్వేం వేసుకో, అన్నం పెరిగి వేసుకుంటా పోవచ్చు, దానిలో కొన్ని రోజులు పాలు వేసుకుంటా పోవచ్చు, ఫైనల్గా వేసుకోవాల్సింది ఏంటి, కర్రీ కదా, కర్రీ అంటే రాయడం అన్నట్టు. సో మీరు లెక్చరర్స్ కావద్దు, ఎందుకంటే నాకు నేను అనుభవం కోసం చెప్తున్నాను. నేను మామూలుగా కొన్ని దాన్ని ఏమంటారు, కొన్ని స్పిరిచువల్ థింగ్స్ అవుతూ ఉంటాను యాక్చువల్గా నేను. సో ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే కొంచెం గద్దిస్తాడు నిజంగా చెప్పాలంటే, లేదంటే ఏం చేస్తాడు, మీ దగ్గర నేను ఏమైనా ఆశించేవాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తారు. సో మీరు ఇంకోటి, మీ జూనియర్స్లో లేదా సీనియర్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం దయచేసి సలహాలు అడగండి. ఎందుకంటే పాపం వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఎందుకు రావంటే సరిగ్గా తెలియక. సో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవద్దు. డప్పులు కొట్టుకోకండి, ప్రిపేర్ అవుతుందని. అసలుకే ఉద్యోగం వచ్చిందో ఆటోమేటిక్గా అందరూ తెలిసిపోతుంది. మీరు తెలవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, ఉద్యోగం వచ్చిన తర్వాత నేనే దాని ఉంటూ ఇంటర్వ్యూస్కి పంపించి, ఏదో టీవీ నేను ఏదైనా ఇంటర్వ్యూకి పంపించి నేనే మొత్తం ప్రపంచం అంతా తెలిపిస్తాను. నేను డౌట్స్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 9550096412. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.